జై శ్రీరామ్ అనుకున్నట్లుగానే హర్యానా కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయింది జమ్మూ కాశ్మీర్ కూడా కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళింది త్రీ సెవెంటీ రద్దు తర్వాత పది సంవత్సరాలుగా అక్కడ ఎలక్షన్ లేకపోయినా బీజేపీ అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ముస్లిం జనాభాలో అయితే కొంతవరకు కొంచెం మార్పు కనిపించినట్లయితే ఈ ఓట్ల ద్వారా తెలుస్తుంది బీజేపీ ఇప్పటికైతే అక్కడ దాదాపు ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఇరవై తొమ్మిది సీట్లు జమ్మూ కాశ్మీర్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే హర్యానాలో ఇరవై ఐదు సీట్లు హర్యానాలో పది సంవత్సరాలుగా బీజేపీ ఉంది కాకపోతే ఈ పది సంవత్సరాల్లో వ్యతిరేకత కూడా ఏర్పడింది ముఖ్యంగా రైతు విధానంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ రైతులు రెచ్చగొట్టడంలో కావచ్చు లేకపోతే రైతులకి సరైనటువంటి విధానం బీజేపీ చేయకపోవడం కావచ్చు అంటే ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్ సక్సెస్ అవ్వడం బీజేపీ ఫెయిల్ అవ్వడం జరిగింది ఇక జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా దాదాపు బీజేపీ ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఇప్పటివరకు అయితే అది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు జమ్మూలో ఎక్కువ హిందువులు ఉంటారు ఎనభై నాలుగు శాతం కాశ్మీర్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉంటారు కాకపోతే లడఖ్లో ఎక్కువ అటు ముస్లిమ్స్ బౌద్ధులు హిందువులు పన్నెండు శాతం ఉంటారు మిగతా అంతా కూడా ఏదేమైనా సరే జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే దాదాపు కోటి ముప్పై లక్షల మందిలో ఎక్కువ మంది ముస్లింసే ఉంటారు అలాంటి ముస్లిం మెజారిటీ స్టేట్లో కూడా ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకుంది బీజేపీ అంటే బీజేపీకి కొంతవరకు అక్కడ పట్టుంది కొంచెం ఒక ఒక టెన్ టెన్ పర్సెంటేజ్ వరకు ముస్లిం యువతలో కూడా కొంచెం మార్పు వచ్చిందని చెప్పొచ్చు ఇకపోతే కాంగ్రెస్కి అయితే యాభై సీట్లు వచ్చాయి పీడీపీకి ఐదు వచ్చాయి మ్యాజిక్ ఫిగరు ఫార్టీ సిక్స్ వస్తే సరిపోద్ది పీడీపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు ఇక హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్కి అయితే యాభై తొమ్మిది వచ్చే ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగరు ఫార్టీ సిక్సే ఎందుకంటే తొంభై సీట్లు కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారాన్ని అయితే చేజిక్కించుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ చేతిలోకి మొత్తం ఐదు రాష్ట్రాలు వచ్చినట్లు ఎందుకంటే మెయిన్ స్టేట్స్ తెలంగాణ కర్ణాటక అలాగే అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అయితే అధికారం చలా ఇప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఐదు ఏదేమైనా సరే జనాల్లో హిందువుల్లో మార్పు తగ్గింది మార్పు అయితే జీవితంలో వస్తుందా రాదా మరి మనకి ఎప్పుడు మార్పు వస్తుందా అనేది మాత్రం భయంగానే ఉంది ఒక విధంగా చెప్పాలంటే మనం ఇంకా ఓట్ల రాజకీయాల్లోనే ఉన్నాం ఫ్రీ పథకాల్లోనే ఉన్నాం మన బ్రతుకులు మారే పరిస్థితి రావాలంటే మనలో యూనిటీ ఉండాలి ఆ యూనిటీ ఎందుకు కొరబడుతుందో అర్థం కావట్లేదు మరి మనం ఎప్పుడు తెలుసుకుంటామో మనం ఎప్పుడు ఈ విషయాల్ని బహి బహిర్గతం చేయగలుగుతాం కనీసం దీని గురించి మాట్లాడడానికి కూడా చాలామందికి భయం ఎక్కడ మతతత్వం వస్తుందో ఎక్కడ మనల్ని ఒక సపరేట్గా చేస్తారని భయం ఇప్పుడు మనం మనం ఎవరమైతే ఉన్నామో యూత్ ఆ యూత్ అంతా కలిసి తల్లిదండ్రులని బ్రెయిన్ వాష్ చేయాలి తల్లిదండ్రులు బ్రెయిన్ వాష్ చేయకపోతే వాళ్ళు ఒకసారి చెప్పినంత మాత్రం వినరు వాళ్ళ మెదడులో మా అమ్మ నాన్నలు కావచ్చు మీ అమ్మ నాన్నలు కావచ్చు ఎవరమ్మ అయినా కావచ్చు వాళ్ళ మెదడులో ఈ ఫ్రీ పథకాలు కాంగ్రెస్ రాజకీయ పార్టీలు ఇవే తప్ప మన కోసం ఒక పార్టీ ఉంది లేదా మనం ప్రమాదంలో ఉన్నాం అన్న విషయం వాళ్ళకి తెలియడం లేదు ముఖ్యంగా సౌత్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అనుకుంటున్నారు కానీ సౌత్లో కూడా దారుణాలు జరిగిపోతున్నాయి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వస్తే భయం ఏంటంటే కాంగ్రెస్ ఎటువంటి తగువులు లేకుండా ప్రశాంతంగా పేద ప్రజలు ఆదుకున్నట్లు నటిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు ఇచ్చేస్తూ ఇటు తన తనకు నచ్చిన వర్గాన్ని బలపరుచుకుంటుంది తనకు నచ్చిన వర్గానికి ఏం కావాలో అవన్నీ లోపాయకారంగా చేస్తుంది ఇదే వచ్చిన ఇప్పుడు భయం దీని మీద మనకి అవగాహన రాకపోతే కష్టం బీజేపీ కూడా కార్యకర్తల్లో ఒక యూనిటీ తీసుకురాలేకపోతుంది మేము మీకున్నాం అని చెప్పలేకపోతుంది సౌత్ ఇండియాలో బీజేపీని ప్రేమించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు అంటే మనలాంటి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు మాత్రమే కాదు మనలాంటి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం మోటివేషన్ చేయగలిగితే మళ్ళీ మనం వంద మందిలో మార్పు తీసుకురాగలుగుతాం అంటే ఒక ఒక లక్ష మందిని మోటివేషన్ చేయగలిగితే కోటి మందిని మనం మార్చగలిగే పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా బీజేపీ ఆ బీజేపీ నాయకత్వం అవి పట్టించుకోవడం లేదు మెయిన్ ఇది పెద్ద సమస్య బీజేపీలో అసలు మన కోసం పనిచేస్తున్న ఎవరు ఏంటి ఇక్కడ నాయకత్వం ఏంటి నాయకత్వాన్ని ఏం చేయాలనేది ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే ఇక్కడ కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు ఎక్కడ కూడా అంతగా పట్టించుకోవడం లేదు కర్ణాటకలో అక్కడ కొంచెం బీజేపీ కాంగ్రెస్ రెండే కాబట్టి బీజేపీకి అక్కడ కొంచెం పర్వాలేదు కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ అంతగా కార్యకర్తల్ని అంటే కేడర్ పరంగా క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ విషయంలో ఫెయిల్ అవుతుందనే చెప్పవచ్చు ఈ బీజేపీ కనుక ఇది మార్చకపోతే భవిష్యత్తు చాలా దెబ్బతినేస్తుంది పట్టించుకోవాలి పనిచేస్తు మనకు బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరిని గుర్తించాలి గుర్తించకుండా ఏదో ఓట్లు వచ్చినప్పుడు మేము నీతిగా ఉంటాం నిజాయితీగా ఉంటాం ఓట్లు కొనము అంటే ఫస్ట్ నువ్వు గుర్తించాలి కదా గుర్తించకపోతే ఎట్లా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్